విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోమవారం కాకినాడ మసీద్ సెంటర్లో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆందోళన చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చెక్కల రాజకుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు తాళ్ళూరి రాజు, ఐఎఫ్టియు నాయకులు గుబ్బల ఆదినారాయణలు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో చిత్తశుద్ధిగా పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకునే వరకు వివిధ రూపాల్లో జరిగే ఆందోళనలకు ప్రజలంతా మద్దతు పలకాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పూర్తి మద్దతు తెలియపరుచుకుంటూ ఈవేళ కాకినాడలో మానవహారానికి పూర్తి మద్దతు తెలపాలని చెప్పేసి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే మరి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా దీనికి మద్దతు పొందుతారు. కాబట్టి మోడీ ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వ సంఘాలు ఏవైతే ఉన్నో సంస్థలు ప్రైవేట్గా విడనాడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజా వ్యతిరేక విడనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మనం చేయడం. ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో విలీనం చేశాడు. ఆంధ్ర సిమెంట్, విశాఖ సిమెంట్ని, విశాఖ స్టీల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని, 100% ప్రైవేట్ పరం చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, పోరాట కమిటీ పిలుపు మేరకు నిన్న 10,000 మందితో మానవహారం పెద్ద ఎత్తున 10 కిలోమీటర్ల దూరంతో జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మండల డివిజన్ కేంద్రాల్లో కూడా మానవహారాలు నిర్వహిస్తున్నాం. విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, మోడీ ప్రభుత్వం సాగనంపుతాం, ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోమని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, అదేవిధంగా ఇతర ఏఐసిసిటియు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అయినా ఈ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇలాంటి ఆందోళన ఏదైనా చేశానంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కాపాడుకోవడం మన హక్కు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే దాని వెనక ఉన్న వేలాది కోట్ల లక్షల రూపాయలని ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అందుకని దయచేసి ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా అన్ని విలీనమై మనం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పాలన చేయకుండా కాపాడుకోవాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి దేశానికి ఆదాయం తీసుకొచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే మానవహారం చేయడం జరుగుతూ ఉంది. తక్షణమే మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోకపోతే ప్రజల్ని, మేధావుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కలుపుకునెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, వ్యవసాయంలో రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 నెలల చట్టాలు రద్దు చేయాలి, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ ఐక్య కార్యాచరణ ముందుకెళ్తుందని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్. ఈ కార్యక్రమంలో నాయకులు భైరవస్వామి, బంగారు సత్యనారాయణ, రాజేష్, విజయ్, తలుపులు శేఖర్, వీరబాబు, సత్యబాబు, బషీర్, సత్యరాజు, కేతారాణి, రమాదేవి, రామయ్య, సతీష్, వేణి, నాగలక్ష్మి, పల్వెల వీరబాబు, ప్రసాద్, శివప్రసాద్, మాణిక్యం, రాజుబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.